வரதமாத் చినుకు గాలివానలా మొత్తానికి ఇటు ప్రజావేదిక ఎవరిది అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ఏపీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యన్ను వైసీపీ కోరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. ఇప్పటికే ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని చంద్రబాబు లేఖలో కోరారు. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను టీడీపీ అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని తలశీల రఘురామ్ సీఎస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజావేదికలో నిర్వహించే సమావేశాలకు వైసీపీ అధ్యక్షుని హోదాలో సీఎం జగన్ హాజరవుతారని ఆయన తెలిపారు. సీఎం భద్రత, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని రఘురామ్ పేర్కొన్నారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజావేదికను తమ పార్టీకి కేటాయించాలని సీఎస్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రైట్, మరోవైపు ఇటు ప్రజావేదిక అక్రమ కట్టడం అనే అధికారులు నిర్ధారిస్తే తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు రఘురామ్ తెలిపారు. టీడీపీ, వైసీపీలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ సారథి లైవ్లో అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు ప్రజావేదిక కాస్త చిచ్చురగులుతున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. కొత్త ప్రభుత్వంలో తొలి రాజకీయ వివాదం ప్రజావేదిక రూపంలో తగిలిందని చెప్పాలి. ప్రధానంగా గత సీఎం, ఇంతకుముందు ఉన్నటువంటి సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉండవల్లిలో వాడుకున్న భవనం ఏదైతే ఒక పారిశ్రామికవేత్త చంద్రబాబు నాయుడుకి ఇచ్చారో దా నివాసం పక్కనే 2 ఏళ్ల క్రితం ప్రజావేదిక పేరుతో ఒక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అప్పట్లో అది అక్రమ నిర్మాణం అంటూ వైసీపీ కూడా చాలా తీవ్రమైన విమర్శలే చేసింది, ప్రభుత్వ ధనంతో కడుతున్నారని చెప్పి. అయితే పార్టీ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా కూడా ఈ ప్రజావేదికగానే జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా శ్వేతపత్రాలు సీఎం రిలీజ్ చేసిన, లేకపోతే కొత్త సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేసిన, యువనేశ్వరం లాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా ఈ ప్రజావేదికే దానికి ఒక చెప్పాలంటే మెయిన్ స్థానం అవుతూ వచ్చింది. అక్కడి నుంచి అన్ని చెబుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ వేదిక ఆధారంగానే కీలకమైనటువంటి వివాదాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇకపై కూడా అది తనకే కేటాయించాలి, తమ పార్టీ కార్యక్రమాల్లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో తమ వాడుకోవాలి కాబట్టి కొన్ని పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వాడుకోవడానికి దాన్ని తమకే కేటాయించాలంటూ చంద్రబాబు నాయుడు ఒక లేఖ కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి రాశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది తమకు కేటాయిస్తే బాగుంటుందని వైకాపా పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఒక లేఖ రాయడంతో మొత్తం ఇష్యూ అంతా కూడా ఒక రసకందాయంలో పడిందని చెప్పాలి. ఇప్పుడు ఇది ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంది ఆ నిర్ణయం అనేది. ప్రస్తుతంగానే మనం చూస్తే ప్రజావేదిక ముందున్నాము. ప్రస్తుతం ప్రజావేదికగా ఉన్నటువంటి భవనాన్ని సీఎం, అంటే ఇంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సీఎం హోదాలో పలు కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకి దీన్నే వాడుకుంటూ వచ్చారు. సీఎం నివాసం అవతల పక్క ఉంది, దానికి ఇటువైపున ఈ నిర్మాణాన్ని అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వాడుకోవడానికి ఈ దీన్నే కేటాయించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. దూరంగా కనబడుతుంది కృష్ణానది. కృష్ణానదికి నిజానికి 250 మీటర్ల వరకు కూడా ఇది కరకట్టగా చెప్తారు. ఈ కరకట్ట ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం ఉండడానికి వీలేదని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పదే పదే చెప్తుంది. గడిచిన 2 ఏళ్లుగా వరదలు ఇవి రాలేదు, కానీ నిజానికి వరద కనుక వస్తే కృష్ణానది వరద లాంటిది ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా జలమైపోయే ప్రమాదం కూడా చాలా బలంగా ఉన్నదని పర్యావరణవేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా అలాంటి వరదలు ఇవి లేకపోవడంతో కొంతవరకు
ప్రజలకి కాస్త ఊరట కలిగించింది, ప్రభుత్వానికి ఊరట కలిగించిన అంశంగానే దాన్ని చెప్పాలి. కానీ నిజంగా వరదలు లాంటివి వస్తే ఈ ప్రజావేదిక పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద డౌట్. అప్పుడు ఇకపై వర్షాలు కనుక కురిస్తే, వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అసలు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు అనేది పర్యావరణ వేత్తలు ఇప్పటికే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే కనుక అసలు సీఎం నివాసం ఉంటున్నటువంటి భవనానికే సమస్య వస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రజావేదిక ఇక్కడ ఉంటుందా లేదన్నది ఒక డౌట్. మరోవైపున వైకాపా చాలా పక్కగా అడుగుతుంది, ఈ ప్రజావేదికను కనుక తమకు కేటాయించినట్లయితే ఒకవేళ ఎప్పుడైతే ప్రభుత్వం ఖాళీ చేయమంటుందో ఆ క్షణంలోనే దాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాం, అంతవరకు పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటాము. ఎందుకంటే సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకి పార్టీ అధ్యక్షుడు హోదాలో కూడా అటెండ్ అవుతారు కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ప్రజలకి. అంటే విజయవాడ నగరం కానీ గుంటూరు నగరం కానీ ప్రజలు అక్కడ ఏమైనా మీటింగ్స్ ఇలాంటివి పెడితే ట్రాఫిక్ పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడే వాడుకుంటామని చెప్పి వైకాపా చెబుతూ వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడు హోదాలో తమ పార్టీ కార్యక్రమాలు వాడుకోవడానికి ప్రజావేదిక సరైన స్థలం కాబట్టి తమకి ఈ 5 ఏళ్ళు కేటాయించాలంటూ ఆయన జగన్మోహన్ రెడ్డిని అడిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తేలుస్తారన్న దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉన్నమాట వాస్తవం. కానీ మరోవైపు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ట్విట్టర్లో చెప్పడం జరిగింది. మొట్టమొదట లేకే ప్రజా సమస్యల మీద కాకుండా చంద్రబాబు నాయుడు కేవలం ఒక ఇంటి గురించి అడుగుతాం అనేది ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన ట్విట్టర్లో చేయడం మరింత రాజకీయ వివాదన రాజేసింది. బట్ ఏదైనా మాత్రం చంద్రబాబు నాయుడు మరోవైపు ఈ ప్రజావేదికని ఆయనకే కేటాయిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. యా సారథి, మరోవైపు అంటే ఇది అక్రమ కట్టడం అనే విషయంలో కూడా అంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి దీనికి? సో ఏ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, మరి వాటిని వెలికితీసే పరిస్థితి ప్రస్తుతం కనపడుతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసినట్లు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఇటు తలశీల రఘురామ్ కూడా పెట్టారు కాబట్టి నువ్వు నీదా నాదా అనే పరిస్థితి ఇప్పుడు కొనసాగే అవకాశం కనపడుతుందా? అంటే ఒకటి, జనరల్గా కృష్ణా నది ఒడ్డునే ఉంది కాబట్టి కృష్ణా నది ఒడ్డుకి 250 మీటర్ల దూరంలో ఏదైతే ఉండకూడదు అనేది గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి వాదన. ఆ ప్రకారం చూసుకుంటే అసలు ఇక్కడ ఉండడానికి వీలేదు. కానీ సాక్షాత్తు అప్పట్లో ముఖ్యమంత్రి ఇక్కడ నివాసం ఉన్నారు కాబట్టి ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేకపోయారు. ఇప్పుడైతే మరి దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తారా, ప్రభుత్వ యాంగిల్లో చూస్తారా, అసలు మొత్తం ఇక్కడంతా ఖాళీ చేయించే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం వైకాపాకి అందజేస్తుందా, లేదా పెద్ద మనసుతో దీన్ని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తారు, ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. బట్ నిబంధనల ప్రకారం అయితే ఇక్కడ ఎలాంటి బిల్డింగ్స్ ఉండడానికి వీల్లేదు, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. పర్యావరణవేత్తలు మొదటి నుంచి దీని మీద చెప్తున్నటువంటి వాదన కూడా ఇదే. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడానికి ముందు ఇక్కడ ఉన్న నిర్మాణాలు తొలగించాలని అప్పట్లో టీడీపీయే చాలా గట్టిగా పోరాడింది. ముఖ్యంగా అప్పట్లో మంత్రి సత్యనారాయణరాజు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ప్రకృతాశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించాలని చెప్పి అప్పట్లో టీడీపీ నేతలు చాలా బలంగా వాదించారు. కానీ తర్వాత అది అనుమతులకు అనుగుణంగానే ఉందని చెప్పి దాని జోలికి రాలేదు. తర్వాత సీఎంఏ సాక్షాత్తు వచ్చి ఇక్కడ ఉండడంతో దీనిపై ఎలాంటి కామెంట్స్ ఇంకా ఎవరూ చేయలేదు, చూసి చూడనట్టు అధికారులు కూడా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన ధర్మలో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని అసలు మొత్తం ఖాళీ చేయించి ప్రభుత్వం అసలు ఇవన్నీ అక్రమ నిర్మాణాలుగా గుర్తించి నదీ పరివాహ ప్రాంతంలో ఉండడానికి వీలేదని చెప్పి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, లేకపోతే టీడీపీకి దీన్ని పెద్ద మనసుతో మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి 5 ఏళ్ళు అంటూ వాళ్ళకి అప్పచెప్తుందా? ఇవేవి కాకుండా గతంలో టీడీపీ వాడుకుంది కాబట్టి ఇప్పుడు మేము వాడుకుంటాం మా ప్రభుత్వం కాబట్టి అంటూ వైకాపాకి ఈ ప్రజావేదికను అందజేస్తారు. ఇవన్నీ నిర్ణయం తీసుకోవాల్సిన డెసిషన్ అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. బట్ ఏదైనా మాత్రం కొత్త ప్రభుత్వంలో తొలి రాజకీయ వివాదం ప్రజావేదిక రూపంలో మొదలైందని మాత్రం చెప్పొచ్చు. యా సారథి, మరోవైపు అంటే మాకు వెసులుబాటు కావాలి, కొంత ఇప్పటివరకు కూడా మేము అందులో ఉన్నాం, సో కంటిన్యూ అవుతాం అన్నట్లుగా కూడా అటు టీడీపీ నేతల నుంచి ఒక వర్షన్ వినపడుతోంది. మరోవైపు అటు వైసీపీ నేతలు కొందరు ఇదంతా కూడా అక్రమ కట్టడం, దాన్ని క్లియర్ చేయాలి అన్నట్లుగా కనబడుతుంది. సో మీరన్నట్లుగా అక్కడ లోకల్గా ప్రస్తుతం అక్కడ పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇది ఒక సీరియస్ సమస్యగా మారే పరిస్థితి ఏమైనా కనబడుతోందా, లేకపోతే చాలా ఈజీగా ఒక సొల్యూషన్ వచ్చే పరిస్థితి ఉందా అక్కడ రియాలిటీ చూస్తే? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన కనుక లైట్ తీసుకుని పూర్తిగా ఓకే 5 ఏళ్ళు వాడుకోండి ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో అనుకుంటే అసలు ప్రాబ్లం లేదు. అలా కాదు, మొదటి నుంచి వైకాపా ఆరోపిస్తూ వచ్చింది కాబట్టి ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటూ వాళ్ళ విపక్షంలో ఉన్నప్పుడు కూడా వైకాపా చాలా బలమైన పోరాటమే చేసింది. ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇక్కడ ఉండకూడని ప్లేసుల్లో ఇవన్నీ కడుతున్నారంటూ చాలా గట్టి పోరాటమే చేసింది కాబట్టి ఇప్పుడు మనం చూడొచ్చు పూర్తిస్థాయిలో ఎదురుగా కృష్ణానది కనబడుతూ వస్తుంది. ఇలాంటి కృష్ణానదికి ఎంత దగ్గరలో మరీ దాని ఒడ్డు మీద ఈ నిర్మాణాన్ని చేపట్టడం కూడా కరెక్ట్ కాదు అనేది పర్యావరణవేత్తలు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలు అయితే అందులో వాడుతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కూడా ప్రజావేదిక నుండి సీఎం ఆయన నివాసంలోకి వెళుతున్నటువంటి విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం కూడా ఒక పార్టీ కార్యక్రమం అయితే ఇక్కడ నడిచింది, పార్టీకి సంబంధించిన కీలక నేతలు కలుస్తూ వస్తున్నారు. సో తన
ఇంటికి అనుబంధంగా ఉండడంతో పాటుగా సెక్యూరిటీ పరంగా కూడా తనకు సేఫ్గా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఒక లేఖను కూడా రాశారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ కూడా చూడొచ్చు, మన ప్రజావేదిక నుంచి బయలుదేరి ఆయన నివాసంలోకి వెళుతుంది. దాని పక్కన ఆనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి నివాసంలోకి ఆ కాన్వాయ్ వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది తనకు ఈజీగా ఉంటుంది పార్టీ కార్యక్రమాలకే భద్రత పరంగా అనేది ఆయన ఆలోచన. సో ఈ నేపథ్యంలో ఆయన అడగడం జరిగింది. సో నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు చేతుల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన కనుక ఏ ప్రాబ్లం లేదు వాడుకోండి మీరు అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి పెద్ద రిలీఫ్ వచ్చినట్టే. అలా కాదు అసలు మొత్తం ఈ తొలగించేసి ఈ ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి చాలా పెద్ద ఇబ్బంది ఎదురైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సార్, ది ఫైనల్గా అంటే దీనిపై అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అధికార యంత్రాంగం కానీ ఎంతవరకు దృష్టి సారించారనే విషయంలో ఎంతవరకు మనకు క్లారిటీ వస్తుంది? అంటే ఒకటి, ఈరోజు మధ్యాహ్నం నుంచి జలవనరుల శాఖతో రివ్యూ మీటింగ్ ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డికి. సో ఖచ్చితంగా అక్కడ ఈ అంశం కూడా తెరపైకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. జలవనరుల శాఖ దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో, అదేవిధంగా ఇతర సీఎస్ కూడా అక్కడ అటెండ్ అవుతారు కాబట్టి ఆయనకి ఈ లేఖ కూడా వైకాపా రాసింది కాబట్టి ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపున అధికారులు అయితే ప్రస్తుతానికి ఏం సైలెంట్గా ఉన్నారు, అంటే ఈ వివాదం ఇంకా ఎలా వెళుతుందనే యాంగిల్లోను. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా మొట్టమొదటి ఈ వివాదం మీద దృష్టి పెడతారు లేదని కూడా కాస్త డౌట్గానే ఉంది. మరో టీడీపీ మాత్రం ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడుకి ఇస్తేనే బాగుంటుంది, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన అడిగారు కాబట్టి, తొలిసారి లేఖ రాశారు కాబట్టి ఆయనకి ఇస్తేనే బాగుంటుంది, దాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ వైకాపా మాత్రం ఇది ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలకి మేము వాడుకుంటే బాగుంటుంది కాబట్టి మాకు అందజేయండి, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసి ఇచ్చేస్తామని చెప్పి తలసిల రోగరం ఒక లేఖ రాశారు. సో ఆ లేఖలోనే ఆ పాయింట్ ఆయన పెట్టడం కూడా కారణం అది, ఇది అక్రమ నిర్మాణం అని ఇండైరెక్ట్గా చెప్పడమే. ఎప్పుడు ఖాళీ చేయలేమంటే అప్పుడు ఖాళీ చేసేస్తాం అధికారులు అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఆలోచన ఉంది, ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ఆలోచన ఉందనేది బయటకు వస్తుంది. సో మరి వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అది.